వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. ఈరోజు మనతోటి భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఇప్పుడు శరన్నవరాత్రుల సీజన్, బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. అమ్మవారి ప్రసాదాలలో మనకి ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. బతుకమ్మ ప్రసాదాలు మా వ్యూయర్స్కి ఏదైనా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అమ్మగారికి ఇష్టమైన ప్రసాదం ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఇది పెసర్లు అండి. పెసరు లడ్డు అంటారు, అంటే లడ్డు కూడా కట్టుకోవచ్చు. ప్రసాదానికి పౌడర్ కూడా పెట్టుకోవచ్చు, పొడి, పెసరు పొడి, పెసరు పొడి లడ్డు. లడ్డు ఇక మన ఇష్టము. ఈ పెసర్లు నేను కొద్దిగా తీసుకున్నాను. ఓకే, పెసర్ లడ్డులు, పెసర్ లడ్డూలు, పెసర్ లడ్డూలు. ఓకే, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి మేడం? ఏం లేదండి, సింపుల్గా టేస్ట్గా బాగుంటాయి. ఇవి ఒక గిన్నెడు పెసర్లు నేను వేయించినాను. దీన్ని ఉట్టిగానే అంటే ఒక 10 నిమిషాలు వేయించాలి. పెసర్లని వేయించాలి మనం. ఓకే, పొయ్యి మీద ఏం పెట్టడం లేదు, కొంచెం నూనె లేదు, నెయ్యి లేదు, ఏం లేదు, ఉట్టిగా ఫ్రై చేసుకున్నాము. ఓకే, అంటే ఈ గిన్నెడు పెసర్లు తీసుకుంటే ఈ గిన్నెడు షుగర్ తీసుకున్నాను. దానికి కొంచెం లడ్డు కట్టుకోవడానికి నెయ్యి. ఓకే, మనం ఈ పెసర్లు గ్రైండర్ చేసుకుందాం. ఇవి గ్రైండర్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి మనం. ఓకేనా? పెసర్లు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. లేదు, దేని దాన్ని విడివిడిగా చేసుకోవాలి. సన్నం సెగమీగా వేయించిన పెసరు ఒక కప్పు, ఒకటి షుగర్, ఈక్వల్ క్వాంటిటీ షుగర్. షుగర్ దీన్ని మనం పౌడర్ చేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీ రెసిపీ, వ్యూయర్స్ అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. మెత్తగా పౌడర్ వచ్చేసింది. స్మెల్ కూడా చాలా బాగుంది. పెసర్లు ఎంత చక్కటి స్మెల్ వస్తుంది, అందుకే ఇదివరకు వాళ్ళకి అంత బలం. ఇట్లా మనం అప్పుడు మేము తిన్నాం కూడా బలము, ఇప్పుడు పిల్లలకు కూడా చేసి పెడితే బాగుంటుందని దీంట్లో పోసిస్తున్నాం. ఇట్లా కొంచెం పౌడరు చక్కగా పౌడర్ అయిపోయింది. చిన్న పిల్లలు తిన్నా కూడా ఈజీగా తినేలాగా. ఇప్పుడు షుగర్ గ్రైండ్ షుగర్ కూడా మంచిగా మెత్తగా పౌడర్ అయిపోయింది. గ్రైండ్ చేసేసుకున్నాం, పౌడర్ గ్రైండ్ చేసుకున్నాము. షుగర్లు, పెసర్లు, ఇది షుగర్ కదా, ఇది నెయ్యి. మనం మూడు మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇలా మనం ఇట్లా పోసేసుకోవాలా. షుగర్ కూడా మనం ఇట్లా పోసుకోవాలి. ఇది ఘాటోస్ ఉంటే స్వీట్గా ఘాటోస్ ఉంటుంది. మనం ఇలా స్పూన్తోని మొత్తం మన పౌడర్ని మిక్స్ చేసుకుందాం. షుగర్ పెసర్ కూడా కలిసేటట్టు మనము ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం కదా, ఈ నెయ్యిని కొంచెం గరం చేసుకుని మనం ఇలా పోసేసుకోవాలి. లడ్డు లడ్డుకు వచ్చేంత వరకు మనం నెయ్యి నెయ్యిని కలుపుకోవాల. లడ్డు స్వీట్ లడ్డు ఇట్లా మనం కలిపినాం కదా చేతితోని, మనం ఇలా మంచిగా నెయ్యి లాస్ట్ కనుక వచ్చి పోసేసిన నెయ్యి వేసుకుంటే
అంటే బాసన వేడి చేసిన నెయ్యి ఆ షుగర్ పౌడర్ ఇట్లా బాగా వస్తుంటుంది. ఇలా లడ్డులు మనం చుట్టుకోవాలి. మనం తక్కువ పడితే ఇంకా నెయ్యి పోసుకోవాలి. నెయ్యికి మెజర్మెంట్ ఏమి ఉండదు, ఉండదు మన అందాలను బట్టి, అందాలను బట్టి లడ్డు పట్టే విధంగా ఉన్నాం పోసుకో. మా మనబడి ఉన్నాడు నియాంత్ వస్తాడు. ఫేవరెట్ లడ్డూస్ అంట బాబు, నాయనమ్మ చేసిన లడ్డు వాసనలకి ఇప్పుడే 2-3 times వచ్చి వెళ్ళి వచ్చి లడ్డుల కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నావు. ఎక్కు పైకి. వావ్ ఏంటి బిడ్డ, లడ్డు తింటావా? తిను. వావ్ ఎలా ఉంది లడ్డు, పెసర లడ్డులు ఎలా ఉన్నాయో చూడండి. బాగుంటాయి, హెల్త్ హెల్త్కు చాలా మంచిది. గ్రీన్గా పెసర్లది చాలా పొట్టుది కదా, బలము, హెల్త్ కూడా మంచిది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి పెసరపప్పు కాకుండా పొట్టు పెసరపప్పుని లైట్గా వేయించుకొని చేశారు, కాబట్టి దీంట్లో ఉన్న పోషక తత్వాలు అన్నీ వస్తాయి మనకి. చిన్న పిల్లలకి ఇస్తే ఇంకా చాలా మంచిది, లడ్డు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తారు. హెల్త్ వైజ్ కూడా వాళ్ళని మనం వద్దు అనలేకుండా ఉండవచ్చు, ఆఫర్ చేయవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ. ఇప్పుడు ఎట్లయినా బతుకమ్మ పండుగ, అమ్మవారి ప్రసాదం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ లాగిచ్చేస్తారు. ఇలా పెద్దవాళ్ళకు పండ్లు లేకుండా నోట్లేస్తుంటే కరిగిపోతుంటది. నాకైతే చూస్తేనే నోరు ఊరిపోతుంది. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను లడ్డు చూడు. నోట్లో వేసుకోగానే ఆ ఫ్లేవర్ నెయ్యి చాలా బాగుంది చూడండి. ఇలా అనగానే బాగుంది, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి తినండి. కామెంట్స్లో మాకు పెట్టండి మీ లడ్డు ఎలా వచ్చింది, మీరు చేసుకుంది టేస్ట్ ఎలా ఉందని. థ్యాంక్ యూ సో మచ్ అండి, లడ్డూ రెసిపీ అయితే అమేజింగ్గా ఉంది. ఈ రెసిపీని మాతో షేర్ చేసుకున్నందుకు, వ్యూవర్స్ అందరికి షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.